హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిపాల్ ఫిషరీస్ యూట్యూబ్ ఛానల్. మేము గత 3 రోజులుగా ఫార్మర్స్కి కాల్స్ చేసి వాళ్ళ కల్చర్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి సర్వే చేస్తున్నాం. ఆ సర్వేలో ఎక్కువగా రిపీట్ అయిన ఫస్ట్ ప్రాబ్లమ్ స్లజ్ మరియు అమ్మోనియా. ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశామండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఫాలో అవ్వండి. అయితే సర్వేలో ఎక్కువగా రిపీట్ అయిన సెకండ్ ప్రాబ్లం గ్రోత్ అండి. ఫిష్లో గ్రోత్ సరిగ్గా లేకపోవడం. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఫిష్కి ఫీడ్ని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ, అది కూడా హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫీడ్ని ప్రొవైడ్ చేస్తున్నా కూడా ఫిష్లో గ్రోత్ లేకపోతే ఫిష్కి సప్లిమెంట్స్ని ప్రొవైడ్ చేయాలండి. హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫీడ్ని ప్రొవైడ్ చేసినా ఫిష్కి మినరల్స్ సరిగ్గా అందకపోతే మజిల్ గ్రోత్ ఉండదండి. మీరు కూడా మీ ఫిష్లో గ్రోత్ లేక బాధపడుతున్నట్లయితే ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ని ఒక్కసారి యూజ్ చేయండి. ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్లో దాదాపుగా 18 మినరల్స్ ఉంటాయండి. బాడీకి మినరల్స్ అనేవి చాలా ముఖ్యం. అన్ని మినరల్స్ ఫిష్ బాడీకి పుష్టిగా ఉన్నప్పుడే ఫిష్లో గ్రోత్ డెవలప్మెంట్ రెండు బాగుంటాయి. ఫిష్ బాడీలో మినరల్స్ లోపం ఉన్నప్పుడు ఫిష్లో గ్రోత్ ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ని ట్రై చేయండి. అయితే ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఈ ఎంఎఫ్ మినరల్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఫిష్లో ఫీడ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఫీడ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఫిష్ ఫీడ్ ఎక్కువగా తీసుకుంటుంది, సో దట్ గ్రోత్ బాగుంటుంది. సెకండ్, ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వాటర్లోని మినరల్ కంటెంట్స్ ఇంక్రీజ్ అయ్యి ఫైటోప్లాంక్టోన్ బాగా డెవలప్ అవుతుంది. ఫైటోప్లాంక్టోన్ పాండ్లో ఎక్కువగా ఉంటే ఫిష్లో గ్రోత్ బాగుంటుంది. థర్డ్, బెటర్ డైజెస్టబిలిటీ అండ్ డిజీజ్ రెసిస్టెంట్. మనం ఎంత మంచి ఫీడ్ని ప్రొవైడ్ చేసినా కూడా ఆ ఫీడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యి ఫీడ్లోని ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ బాడీకి అందకపోతే వేస్ట్ కదండి. అదే ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఫీడ్ బాగా డైజెస్ట్ అవుతుంది అండ్ మనం ప్రొవైడ్ చేసిన ఫీడ్లోని ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ బాడీకి బాగా అంది, మజిల్ గ్రోత్ బాగుంటుంది. ఫోర్త్, ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ ఎఫ్సిఆర్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఫిఫ్త్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చూసారు కదండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు కూడా ఫిష్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ని యూజ్ చేయండి. ఎలా యూజ్ చేయాలి అంటే, ఆల్టర్నేట్ డేస్ అంటే వీక్కి 3 టైమ్స్ ఈవినింగ్ ఫీడ్లో కేజీ ఫీడ్కి 10 గ్రామ్స్ ఈ ఎంఎఫ్ మినరల్స్ ప్రోడక్ట్ని మిక్స్ చేసి ప్రొవైడ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయడానికి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.